కాఫీ విత్ డాక్టర్ మధురి మారెడ్డి ఇంటరాక్టివ్ సెషన్ కి మీ అందరికీ స్వాగతం. ఈ ఎస్ క్యూబ్ హనుమా ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. ఎస్టర్డే వాజ్ మదర్స్ డే, మీ చాలా మంచి చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు, ఎక్స్ప్రెస్ చేశారు మీ మదర్స్ అందరికీ అని భావిస్తున్నాము. సో హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మామ్స్, అమ్మాస్ అండ్ మదర్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూఆర్ డూయింగ్. సో టుడే థీమ్ దిస్ ఈ వీక్ థీమ్ స్పోర్ట్స్ సైకాలజీ అండి. దీంట్లో నాతో పాటు ఉన్నారు ఈరోజు ఫేమస్ పర్సనాలిటీ, లెజెండ్ అండి, అండ్ ఇన్స్పిరేషనల్ మ్యాన్, అండ్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డీ ఇన్ ఇండియా. అండ్ చాలా చేశారు అబౌట్ ఇన్ స్పోర్ట్స్ ఫీల్డ్ లో, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో చాలా గుర్తింపు తీసుకొచ్చారు నేషనల్ అండ్ ఇంటర్నేషనలీ. అండ్ 18 to 20 డిఫరెంట్ కంట్రీస్ కి హీ ట్రావెల్ అండ్ రిప్రజెంటెడ్ ఇండియా అండ్ కండక్టెడ్ వేరియస్ థౌజండ్స్ ఆఫ్ వర్క్ షాప్స్ అండ్ ఈవెంట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అండి ఈ స్పోర్ట్స్ ఫీల్డ్ లో. అండ్ హీఈస్ ద చీఫ్ ప్యాట్రన్ ఆఫ్ నేపిస్, అపార్ట్ ఫ్రమ్ ద సైంటిఫిక్ అడ్వైజర్ టు గ్లోబల్ కమ్యూనిటీ అండి. సో నౌ ఓవర్ టు సార్, హిస్ నేమ్ ఈస్ డాక్టర్ పి చిన్నపరెడ్డి గారు. సార్ ఓవర్ టు యూ, విల్ యూ ఇంట్రడ్యూస్ సార్? మన ఆడియన్స్ అందరికీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నేను నా పేరు చిన్నపరెడ్డి, పుత్త చిన్నపరెడ్డి, పి చిన్నపరెడ్డి. ఐ వాజ్ ది నౌ అట్ ప్రెజెంట్ ఐ వాజ్ ఫార్మర్లీ ఎ ప్రొఫెసర్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్. ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఐ వాజ్ ది అడ్వైజర్ ఫర్ గవర్నమెంట్ కంబైండ్ స్టేట్ లో, అడ్వైజర్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్, ద ఓన్లీ పోస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ విచ్ వాజ్ హెల్డ్ బై అట్ దట్ టైమ్ బై మీ. ఫిజికల్ ఎడ్యుకేషన్ కు స్పోర్ట్స్ కు రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడ్వైజర్ ఉంటే బాగుంటుంది అనుకుని ఆ రోజుల్లో ఒక అడ్వైజర్ పెట్టుకున్నారు. 2 ఏళ్ళు నేను ఆ అడ్వైజర్ పోస్ట్ లో, 3 ఏళ్ళు ఐ వాజ్ అడ్వైజర్ ఫర్ డ్యూరింగ్ రాజశేఖర్ రెడ్డి. అండ్ వి హావ్ ఇంట్రడ్యూస్డ్ గవర్నమెంట్ ఆన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్. సో సార్, ఐ హర్డ్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు డు ఇన్ ఎంటైర్ సౌత్ డాక్టరేట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దాని గురించి కొంచెం చెప్తారా? ఎందుకంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ప్రతి ఒక్కరికి, నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా, ఈ రోజు చూసే ఆడియన్స్ కి లైవ్ లో గానీ ప్రతి ఒక్కరు, నేషనల్ ఇంటర్నేషనలీ మనకు అబౌట్ 4 lakhs+ పీపుల్ ఈ రోజు లైవ్ లో చూస్తున్నారు మనల్ని. సో చాలా మందికి అవగాహన ఏముంటుంది అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఒక గేమ్స్ ఆడతారు. లైక్ నాకు స్కూల్ లైఫ్ లో, నేను చదివిన స్కూల్లో నాకు చాలా ఇష్టమైన పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అంటే నేను అప్పట్లో చాలా షైగా ఇంట్రోవర్టిక్ గా అలా ఉన్నా కూడా స్కూల్ టైంలో, చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ టైంలో, కానీ నేను ఎప్పుడు ఎదురు చూసేదాన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ ఎప్పుడు వస్తుందో, గేమ్స్ క్లాస్ ఎప్పుడు వస్తుందో అని. సో నేను చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ లో, లైక్ ఐ వాజ్ అ కబడ్డీ ప్లేయర్, అలాగా ఆడుతూ నేను ఈ రోజు ఈ పర్సనాలిటీ వచ్చాను, ఇలా స్ప్రెడ్ అయ్యాను అంటే దాని వల్లనే అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ రియల్లీ రివీల్డ్ మై క్యారెక్టర్ అని చెప్పేసి. సో ఈ రోజు థీమ్ కూడా అదే. సో మీరు కొంచెం అవగాహన అందరికీ ఇస్తారా సార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దాంట్లో ఇంత గుర్తింపు మీరు ఎలా తీసుకొచ్చారు, అండ్ ఎలా డాక్టరేట్ చేయాలనిపించింది, దానివల్ల ఏంటి ఉపయోగాలు? అమ్మా, మీరు మంచి ప్రశ్న అడిగారు. నా గతం గురించి, 11 సంవత్సరాలు గవర్నమెంట్లో పనిచేసి, 11 సంవత్సరాలు నేను గవర్నమెంట్లో పనిచేసి విశ్వవిద్యాలయంలో చేరారు. అప్పట్లో అది పిజి సెంటర్ 1979లో 10 డిపార్ట్మెంట్స్ ఉండేటివి. ఆ డిపార్ట్మెంట్స్ అందరు ప్రొఫెసర్లు పిహెచ్డీలు ఉండేవారివి అందరికీ. నాకు ఒకరికే అప్పుడు పిహెచ్డీ లేదు హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో. సో ఒక మేము మాస్టర్ డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్ అండ్ బాడీ మెకానిక్స్, స్పోర్ట్స్ సైకాలజీ, ఇవన్నీ చదువుతామమ్మా మేము. ఇవన్నీ చదివిన తర్వాత నాకు కూడా ఒక ఉద్దేశం వచ్చింది, మనం కూడా ఎందుకు గాను ఒక డాక్టరేట్ చేయకూడదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో 40% స్టాఫ్ మెంబర్కి పిహెచ్డీ ఉండేటివి, 60% వాళ్ళకు పిహెచ్డీ చేసేవాళ్ళు అప్పుడు ఉద్యోగం చేరిన తర్వాత చేసుకునేవాళ్ళు. అప్పట్లో కంపల్సరీ కాదు, పిహెచ్డీ వాజ్ నాట్ ఎ కంపల్సరీ. సో వాళ్ళు ఇంటర్ డిసిప్లినరీ చేసేవాళ్ళమ్మా. ఎకనామిక్స్ వాళ్ళు కామర్స్లో, కామర్స్ వాళ్ళు ఎకనామిక్స్లో, బాటనీ వాళ్ళు జువాలజీలో, కామర్స్ వాళ్ళు మేనేజ్మెంట్లో చేసేవాళ్ళు. సో నేను కూడా ఎందుకు కానీ నేను కూడా ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్లో పిహెచ్డీ చేయకూడదు, ఎందుకంటే మాకు ఫిజిక్స్కు చాలా అవిభావ సంబంధం ఉందమ్మా. ఫిజిక్స్ లేకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది, స్పోర్ట్స్ అనేది లేదు. ఫోర్సు, వెలాసిటీ, యాక్సిలరేషను, ట్రాజెక్టరీ, ఇవన్నిటి గురించినే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. సో మా గురుగారు అయినటువంటి ప్రొఫెసర్ పారప్ప గారిని అడిగితే, ఎస్, యూ కెన్ డూ ఆన్ షూటింగ్ యాంగిల్ ఆఫ్ బాస్కెట్ బాల్ అని చెప్పారు. సో తర్వాత దాని వచ్చి ఇంటర్నల్ ప్రొఫెసర్ ఎవరైనా గైడ్గా ఉండాలి మాకు,
బయట నుంచి ఉండేదానికి ఫీల్డ్. అప్పుడు ఒక రినోడ్ ప్రొఫెసర్ ఎస్కే యూనివర్సిటీలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారు అని చాలా రినోడ్ ప్రొఫెసర్, చాలా ప్రఖ్యాతి గాంచిన ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆయన, ఆయన్ను పోయి అప్రోచ్ అయ్యారు. ఇది ఎలాగనయ్యా, యాంగిల్ ఎలాగ నువ్వు మెజర్ చేస్తావు, ఏం చేయాలని చెప్పి ఆయన గ్రౌండ్ లోకి తీసుకెళ్ళి బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో బాల్ వేసి చూపించి ఈ యాంగిల్ ఎంత వేయాలా, ఎలాగ వేస్తే మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్ సార్, ఇవి బాస్కెట్ బాల్ లో షూటింగ్ యాంగిల్ లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి, ఫ్రీ షాట్ లో కానీ మామూలుగా కానీ, ఎవ్రీ సక్సెస్ డిపెండ్స్ అపాన్ ది షూటింగ్, సో ఎలాగ వేయాలండి సార్, ఇది ఒక పిహెచ్డి చేయాలని నాకు ఉద్దేశం ఉంది సార్, దయచేసి మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను చేస్తాను. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ పెట్టారు, పాస్ అయ్యాను. కాబట్టి సార్ మీరు చాలా టఫ్ టైమ్స్ ఫేస్ చేసి ఉంటారు, మీరు ఫస్ట్ పర్సన్, ఎనీథింగ్ టు బిగిన్ ఫస్ట్ పర్సన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే రకరకాల డిఫికల్టీస్ చూస్తారు, సో ఎనీ అచీవర్ హూ బిగిన్ ఫస్ట్ స్టెప్ అంటే వాళ్ళలో చాలా జరుగుతాయి, తర్వాత వాళ్ళ గురించి చాలా మందికి మంచి జరుగుతుంది. సో మీరు ఒక రెండు మూడు మీ బ్రేక్ డౌన్స్ చెప్తారా, ఎలాగ మీరు బ్రేక్ త్రూస్ వచ్చాయి, తర్వాత మీకు ఎలా అక్కడ నుంచి అక్కడ నాకు పిహెచ్డి వచ్చిన తర్వాత నేను 1979 లో రిజిస్టర్ చేసుకున్నానమ్మా, మా ప్రొఫెసర్ గారు నైజీరియాకి పోవడము తర్వాత రావడము, 86 లో నాకు పిహెచ్డి వచ్చింది, 85 లో సబ్మిట్ చేశాను, 86 లో పిహెచ్డి వచ్చింది. నాకు పిహెచ్డి వచ్చిన తర్వాత ఒక మాస్టర్ డిగ్రీ కోర్స్ పెట్టాలా, నేను కూడా గైడ్గా పిహెచ్డి ఇవ్వాలా, నేను కూడా ట్రైనింగ్ చేయాలా పిల్లలను అని చెప్పి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళకి అప్పుడు యూజీసీ ప్రకారము మాస్టర్ డిగ్రీ కంపల్సరీ అమ్మా, అందుకని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కులపతి గారి పర్మిషన్తో సిండికేట్ పర్మిషన్తో మేము మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మొట్టమొదటిగా స్టార్ట్ చేశాము. దాంట్లో నుంచి మాస్టర్ డిగ్రీ తర్వాత విశ్వవిద్యాలయం వారి పర్మిషన్ ఇచ్చిన తర్వాత పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా మేము అక్కడ స్టార్ట్ చేశాము. ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ పిహెచ్డి ప్రోగ్రామ్ పెట్టిన విశ్వవిద్యాలయం ఇదేనమ్మా. అక్కడ నుంచి 24 మంది ఆ విశ్వవిద్యాలయంలో నుంచి నా దగ్గర పిహెచ్డి పొందారమ్మా. అందులో ఫస్ట్ పిహెచ్డి స్టూడెంట్ ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యాడు, ఎన్ఐటి వరంగల్లో ఉన్నాడు. ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వవిద్యాలయంలో ప్రతి విశ్వవిద్యాలయంలో కూడా ఇక్కడ నుంచి పిహెచ్డి చేసిన స్టూడెంట్లు చాలామంది పనిచేస్తున్నారు. ఇప్పుడు వెరీ నైస్ సార్, ఇన్స్పిరేషనల్. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి స్ప్రెడ్ అయిపోయి మీరు చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు ఫిజికల్ ఎడ్యుకేషన్ నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ. సో మీరు దీని నుంచి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మీకు వచ్చింది, చాలా తక్కువ మందికి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఉంది, సో మీరు అలా దానికి ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అమ్మా నేను అప్పుడు నేను చేసిన అకాంప్లిష్మెంట్ ఆపర్చునిటీ 1986 మా గురుగాలు వలన మొట్టమొదటిగా నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వెళ్ళాల్సి వచ్చింది. ఫీజో అండ్ సీజో యూనివర్సిటీ ఫెడరేషన్ తరఫున ఒక కాన్ఫరెన్స్ జరిపారు జపాన్ లో కోబేలో, అక్కడ నేను యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అని తర్వాత ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ చాలా వెళ్ళానమ్మా, ప్రీ ఒలింపిక్ కాన్ఫరెన్స్ వెళ్ళాను. దాన్ని చూసుకున్న తర్వాత నేను ఐ బికేమ్ ది ఫస్ట్ మ్యాన్, దానివల్ల మా డిపార్ట్మెంట్ డెవలప్ అయింది, చాలా మంది విద్యార్థులు వచ్చారు, అదంతా అకంప్లిష్మెంట్. ఒకసారి ఇంటర్నేషనల్ వాళ్ళు అడుగుతారమ్మా మీ బయోడేటా పంపిణీ, ఇవన్నీ పంపిస్తే ఇండియాలో అప్పుడున్న వాళ్ళలో మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ చూసి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2001లో మాకు అవార్డు రాదు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికన్ బయోగ్రాఫికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వస్తుందమ్మా. ఈ వ్యాయామ విద్యలో ఇంతవరకు నాకు తెలిసి ఈ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చిన అనుకుంటాను. ఇప్పుడు స్పోర్ట్స్ రివీల్ క్యారెక్టర్ అనే దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్, కొంచెం చెప్తారా దాని గురించి? నార్మలీ అమ్మా స్పోర్ట్స్ పర్సన్స్ కు వేరే వాళ్ళకు మీరు నార్మలీ మీరే ఒక స్పోర్ట్స్ ప్లేయర్ గా చెప్పారు, నాకు స్పోర్ట్స్ వలన నేను ఇది నేర్చుకున్నాను అవి నేర్చుకున్నాను. ఒక డిసిప్లైన్, ఒకటి ఒక డెడికేషను, ఒక కమిట్మెంట్, ఇవన్నీ స్పోర్ట్స్ వలన వస్తుందమ్మా. ఒక అభివృద్ధికి మానసిక వికాసానికి సోషల్ మూమెంట్స్ కు ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఉపయోగపడుతుందమ్మా. స్పోర్ట్స్ మ్యాన్ ఆల్వేస్ గోస్ ఆన్ టైమింగ్, టైంకు చాలా విలువ ఇస్తాడు స్పోర్ట్స్ మెన్.
పంచువాలిటీకి విలువ ఇస్తాడు. డిసిప్లిన్ ఎప్పుడు అప్పుడు మామూలుగా గేమ్లో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా పాటిస్తాడు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నామమ్మా 25 to 40% ఆఫ్ ది టీనేజర్స్ పర్టికులర్లీ దే గెట్ అగ్రెషన్, దే గెట్ ఎమోషనల్ దిస్ థింగ్, దే గెట్ యాంగ్రీ, ఆల్ దీస్ థింగ్స్ డైవర్షన్ అయిపోయి ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి కంట్రోల్డ్ ఇన్ స్పోర్ట్స్ అమ్మా. జీవితం స్పోర్ట్స్ పర్సన్ యాజ్ అ సైకాలజిస్ట్ నేను కూడా చెప్తున్నాను అంటే స్పోర్ట్స్ పర్లో ఆడుతున్నప్పుడు దే కెన్ రియల్లీ డిజాల్వ్ దెమ్సెల్స్ ఈ అగ్రెసివ్నెస్ ని ప్లస్ యాంగర్ ని ఇవన్నీ కూడా మేనేజ్ చేయొచ్చు. సో యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ నేను చెప్తున్నాను. సో మీరు స్పోర్ట్స్ లో ఈరోజు జీనియస్ కాంపిటీషన్ లో మీరు కూడా ఇలాగే చెప్తున్నారు. సో ఇప్పుడు ఇంకా కొన్ని ఏమైనా సలహాలు చెప్తారా సార్ మీరు ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ గురించి? వాట్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సార్? ఈ రెండింటికి ఏమైనా అంటారా? అమ్మా దీని పేరే ఫిజికల్ ఎడ్యుకేషన్ అమ్మా. ది ఎడ్యుకేషన్ త్రూ ఫిజికల్ యాక్టివిటీస్ వీ గివ్ ఎడ్యుకేషన్ టు దెమ్. ఈ ఎడ్యుకేషన్ లో ఇస్ ఆల్రెడీ ప్రూవ్ చాలా మంది పేరెంట్స్ అమ్మా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసుకుంటే చేస్తే చదువుకు ఆటంకం అవుతుంది అని. ఇది అమెరికాలో ప్రూవ్ చేశారమ్మా. ఒక స్ప్రింగ్ఫీల్డ్ యూనివర్సిటీ అని ఒక పెద్ద యూనివర్సిటీ మనకు బాస్కెట్బాల్ వాలీబాల్ పుట్టిన స్థలం అది. వాళ్ళు ప్రూవ్ చేసి చెప్పారు ఏమని 45 minutes ఒక ప్లేయర్ కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ప్లేయర్ చదివినంత చదువు 3 గంటలు ఆట ఆడని వాడు చదివితే ఎంత సమానమో అంత సమానమో. ఒక ప్లేయర్ చదివింది నేరుగా మనస్సు లేకపోతుందమ్మా మైండ్ లేకపోతుంది. అతని రిమెంబరెన్స్ కెపాసిటీ మామూలు వాళ్ళకంటే ఎక్కువ ఉంటుందమ్మా. సేమ్ రీకలెక్టింగ్ ఆల్సో ఆయనకి ఎక్కువ ఉంటుందమ్మా. ఎప్పుడో తను ఆడింది చిన్నప్పుడు ఆడింది ఇప్పుడు చెప్పమంటే. ఓకే సో ఇప్పుడు సార్ చెప్పిన విధంగా కాన్సన్ట్రేషన్ అండ్ అగ్రెసివ్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు అండి, యాంగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత స్పోర్ట్స్ పర్సనాలిటీ వాళ్ళు ద బెస్ట్ వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవచ్చు. దే కెన్ రియలీ బిల్డ్ దేర్ పర్సనాలిటీ త్రూ స్పోర్ట్స్ అండి. యాజ్ అ సైకాలజిస్ట్ నేను 100% రేటింగ్ ఇస్తున్నాను దీంట్లో. సో తర్వాత ఇప్పుడు స్పోర్ట్స్ లో మనము ఎక్కువ మంది చాలా మంది స్పోర్ట్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ చదువుకు తక్కువ ఇస్తున్నారు సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ కి ఇవ్వడం వల్ల దే బికమ్ ద బెస్ట్ పర్సనాలిటీ, కానీ ఇప్పుడు దానికంటే కూడా కొంతమంది ఓన్లీ స్పోర్ట్స్ కే ఇస్తుంటారు. సో వాళ్ళకి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అంటారు ఇండియాలో ఇంటర్నేషనల్లీ కూడా? అమ్మా దాన్ని ప్రొఫెషనల్ గా తీసుకొని నేను ప్రొఫెషనలిస్ట్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మన సానియా మిర్జా కానీ, సింధు కానీ, మన కర్ణం మల్లేశ్వరి కానీ ఈ స్పోర్ట్స్ గురించి అలాంగ్ విత్ దమ్ ఎడ్యుకేషన్ తీసుకున్నారమ్మా. ఈ స్పోర్ట్స్కే మన కెరీర్గా ఎంచుకునే వాళ్ళు కొంతమంది, స్పోర్ట్స్ రిక్రియేషన్గా తీసుకునే వాళ్ళు కొంతమంది. ఇండియాలో స్పోర్ట్స్ ఎక్సెల్ చేస్తే ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదమ్మా. కానీ ఒకటి మనం తయారు చేసే దానికి ఎక్కువ ఖర్చు పెట్టడం లేదు, ట్రైనింగ్ కుదరడం లేదు, గెలిచిన తర్వాత ఎక్కువ ప్రోత్సాహిస్తున్నాము, ఎక్కువ లాభిస్తున్నాము. మిగతా కంట్రీలు పెర్ఫార్మెన్స్ వచ్చేదానికి ప్రయత్నిస్తాయి, అంటే చైనా కానీ, జర్మనీ కానీ, అమెరికా కానీ. మనము పెర్ఫార్మెన్స్ వచ్చేదానికి సక్రమమైనటువంటి విధానం పెడితే మనం కూడా ఎక్సెల్ అవుతాం. చాలా మంది ఓన్లీ చదువుకి మార్క్స్ కి ర్యాంక్ కి ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు ఓన్లీ ర్యాంక్ డ్రివెన్ ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉన్నారు కానీ పిల్లలు చదవడానికి దీనిలోకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ పేరెంట్స్ కూడా ఎక్కువ వాళ్ళకి అలాంటివే చేస్తున్నారు. మీరు ఆన్లైన్ లో చదువుకోండి ఇలా చేయండి అని చెప్తున్నారు కానీ వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు పేరెంట్స్ కి, టీచర్స్ కి అండ్ కిడ్స్ ఆల్సో దెంసెల్వ్స్ హు ఆర్ వాచింగ్ నౌ? అమ్మా సమాజంలో స్పోర్ట్స్ అంటే ఇష్టం లేని వాడు లేడు. పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, వయో వచ్చిన వాళ్ళు కానీ ఆడడం కానీ చూడడం కానీ ఆడే వాళ్ళని చూసి ఎంజాయ్ చేయడం కానీ రకరకాలు ఉంది. పిల్లలకు ఇది చాలా ఇష్టం పిల్లలకు ఆటలంటే. వాళ్ళ ఇష్టాన్ని మనం స్టప్ చేయకూడదమ్మా, వాళ్ళని అలో చేయాలి ఆటలలో.
తొంభై మార్కులు రాకపోతే నూరు నూరు మార్కులు రాకపోతే ఇప్పుడు ఏదో డాక్టర్ కాకపోతే ఐఐటిలో సీట్ రాకపోతే ఎంబీబీఎస్ చదవకపోతే ప్రపంచం మునిగిపోతుందని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారమ్మా. అది కేవలం వాళ్ళ ఊహాచ. నేను ఒక ప్రాక్టికల్ తండ్రిగా చెప్తున్నానమ్మా. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు ముగ్గురు యూనివర్సిటీకి ఆడారు, ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎంబీఏ చదివారు, ఇద్దరు నేషనల్స్ ఆడారు, స్టేట్ ఆడారు. కానీ వ్యాయామ ఉపాధ్యాయ పదులు, స్పోర్ట్స్ పదులు, ఒక ఆయన ఆర్మీలో ఉన్నాడు, ఒక ఆయన మైక్రోసాఫ్ట్లో ఉన్నాడు, పాప ఏమో ఒక సిఇఓ సిఇఓగా ఉందమ్మా కంపెనీలో. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది అందరికీ ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అమ్మా అని సో మీరందరూ కూడా 1 మినిట్ బ్రేక్ తీసుకొని డాక్టర్ కాఫీ విత్ డాక్టర్ మధురి మెరడి షోలో ఉన్నారండి. మీరందరూ కూడా మధ్య మధ్యలో వాటర్ తాగొచ్చు, ప్లస్ కాఫీ కూడా తాగొచ్చు. సో ఓకే, యా సార్, సో మీరు యూ కెన్ కంటిన్యూ సార్. సో అందుకోసం పేరెంట్స్ ఇప్పుడు సార్ చెప్తున్నారు, వాళ్ళ పిల్లలు కూడా స్పోర్ట్స్ లో చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఈ రోజు చాలా పెద్ద మంచిగా ఉన్నారు చేస్తున్నారు లైఫ్ లో గానీ ప్రొఫెషన్ లో గానీ అని చెప్తున్నారు. సో అసలు నేను యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ మరీ మరీ చెప్తున్నాను మీ అందరికి, మనము పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు ఒక రోజులో 24 అవర్స్ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి. సో ఆ 24 అవర్స్ లో మనము ఫర్ ష్యూర్ పిల్లలకి ప్లీజ్ టు 1 to 2 అవర్స్ టైం, ఆ 24 అవర్స్ లో 2 అవర్స్ టైం వాళ్ళకి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏ స్పోర్ట్ లో ఇష్టం ఉంటుందో ఆ స్పోర్ట్ లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి చేపిస్తే వాళ్ళకు దాంట్లో ట్రైనింగ్ ఇవ్వచ్చు, లేకపోతే ఆడొచ్చు, అంటే స్కూల్లో కూడా ఆడొచ్చు, తర్వాత కూడా ఆడొచ్చు, వీకెండ్స్ లో కూడా క్లాసెస్ వెళ్ళచ్చు, చాలా ఉన్నాయి మనకు. సో ఇలాంటివి దానిలో చేయడం వల్ల చాలా మంచిగా వాళ్ళలోంచి బెస్ట్ పర్సనాలిటీ వస్తుందండి. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్ వితిన్, ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పినట్లు ఆల్ పొటెన్షియల్ ఇస్ వితిన్ యూ ఓన్లీ. అప్పుడు మనలోనే అన్ని పొటెన్షియల్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదు అనేది క్వశ్చన్ అండి. అది ఎందుకంటే మనము ఇలాంటి బెస్ట్ చేసినప్పుడు స్పోర్ట్స్ కానీ ఎనీథింగ్, యూ రియల్లీ బికమ్ యువర్ ఓన్ పర్సనాలిటీ, మీ పొటెన్షియల్ బయటకు వస్తుంది. సో స్పోర్ట్స్ విల్ రివీల్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సనాలిటీ అండి. సో మెయిన్లీ ఈ కోవిడ్ టైంలో ఎనీ స్పోర్ట్ పర్సనాలిటీ ఇఫ్ యూ అబ్జర్వ్ అండి, ప్రతి ఒక్కరు వాళ్ళ కాలేజ్ ఐడియల్ గా ఉండరు. ఇఫ్ యూ ఆల్ ఆర్ వాచింగ్ మీ, ఎనీబడి నౌ హూ వర్ ఇన్ స్పోర్ట్స్, ముందు స్పోర్ట్స్ లో స్కూల్లో ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, తర్వాత ఆడుతున్నా కూడా, తర్వాత ఎవ్రీ డే వాళ్ళు స్పోర్టివ్గా ఉంటారు, వాళ్ళ మైండ్ చాలా బాగుంటుంది, దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ దేర్ మైండ్. అది ఒక్కటే కాకుండా దే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్, అంటే వాళ్ళు వర్క్ అని కూడా ఈ టైంలో కూడా క్రిటిసిజం లో కానీ క్రిప్పింగ్ క్రయింగ్ లో కానీ ఇలా జరగలేదు అలా జరగలేదు అనే బదులు కాకుండా వాళ్ళ మైండ్ చేసుకొని బ్లూ ప్రింట్ చేసుకుంటారు, దే డూ మైండ్ మ్యాపింగ్. ఈ రోజు కూడా నేను ఏమేమి చేయగలుగుతాను, వాట్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ మీ టు డూ అనే దాంట్లో వాళ్ళు బ్లూ ప్రింట్ చేసుకొని గోల్ చార్ట్ రాసుకుంటారండి. తర్వాత దాని నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు పోస్ట్ లాక్డౌన్ తర్వాత ఏమేమి చేయగలుగుతాను, ఏమేం చేస్తాను నేను అనేసి. ప్లస్ ఎవ్రీ డే కూడా ఎక్సర్సైజ్ ఇస్తారు. సో వీఆర్ కమింగ్ ఫర్ ద ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ నౌ అండి. సో సార్ కూడా ఇప్పుడు ఎనీ అడిక్షన్స్, సో బిఫోర్ వీ కమ్ ఫర్ అడిక్షన్స్ అండ్ ఫిట్నెస్, మీరు స్పోర్ట్స్ పర్సనాలిటీకి డిఫరెన్స్ చెప్పారు, ఎడ్యుకేషన్ కి, స్పోర్ట్స్ కి, అండ్ పీపుల్ హు ఆర్ ఇన్ టు స్పోర్ట్స్, పీపుల్ హు ఆర్ నాట్ ప్లేయింగ్, చిన్నప్పటి నుంచి ఎప్పుడు బుక్స్ లో గ్యాడ్జెట్స్ లో ఉండే వాళ్ళకి డిఫరెన్స్ చెప్పారు మీరు. సో ఇప్పుడు అడిక్షన్స్ రోజు రోజుకి, ఈ మంత్ నో టొబాకో డే కూడా వస్తుంది సార్, అడిక్షన్స్ లో చాలా మంది లేదు, సైకాలజిస్ట్ ఐసీ డే టు డే సో మెనీ క్లయింట్స్ కాలింగ్ మీ, సో మెనీ విక్టిమైజ్డ్ అండ్ దే వాంటెడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరేమంటారు దాని గురించి, అడిక్షన్స్ లో చాలా మంది ఉండేవాళ్ళు, ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఉండడం వల్ల, వాళ్ళు స్పోర్ట్స్ లో ఆడుతుండడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుందా, ఇలా అడిక్షన్స్ లో వచ్చినప్పుడు రియలైజ్ కాగలుగుతారా సార్? యూఆర్ ఓకే? తప్పకుండా మేడం. ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు, పర్టికులర్ గా ఈ కోవిడ్ వచ్చినప్పుడు, లాట్ ఆఫ్ టైం ఫర్ దెమ్ టు స్పెండ్ హ్యాపీలీ విత్ ద ఫ్యామిలీ అండ్ డూ ది హెల్పింగ్ వర్క్ టు ది మదర్ ఆర్ వాట్ ఎవర్, ప్లేయింగ్ చెస్ ఇన్ ద హౌస్, ప్లేయింగ్ క్యారమ్, డూయింగ్ దేర్ ఓన్ థింగ్స్ అండ్ సెట్టింగ్ దేర్ రూమ్స్ ప్రాపర్లీ, కీపింగ్ ఆల్ థింగ్స్ ఇన్ ఆర్డర్. ఇవన్నీ కాకుండా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం టార్గెట్ మనం కూడా ఏం చేయాలంటే మేడం, దాని ఫ్యామిలీలో కూడా అందరం కలిసి బ్రేక్ మాట్లాడినాం అండి, లంచ్ తిన్నాం, ఎప్పుడు టీవీ దగ్గర కూర్చోవచ్చు, ఇలాంటివి చెప్తూ ఉంటే స్పోర్ట్స్ మ్యాన్ పర్టికులర్ మీకు చెప్పాను, టీనేజర్స్ మామూలుగా విన్నారు,
they have more 24% to 40% of the teenagers are now having stress strain only because of these. And sedentary group, every 15 minutes computer దగ్గర కూర్చో, every half an hour, 1 hour computer దగ్గర కూర్చుంటే ఒక 5 minutes లేచి అలా తిరగాల తిరుగుతేనే అతని ఫిట్నెస్ విల్ బి వెరీ గుడ్. సో ఈ గార్గెట్స్ దగ్గర మెనీ ప్లేయర్స్ హూ ఆర్ నౌ వాచింగ్ దీస్ మూమెంట్స్ ఇన్ ద గార్గెట్ ప్లేయింగ్ ద గేమ్స్ ఇన్ ద గార్గెట్ షుడ్ పే ఫర్ ఎ లిమిటెడ్ టైం బికాస్ ఇప్పుడు అంతా 24 hours ఫ్రీగా ఉన్నారు కాబట్టి అండ్ స్లీప్ అట్ రైట్ టైం గెట్ అప్ అట్ రైట్ టైం డోంట్ గెట్ అప్ అట్ 10 o'clock ఆర్ 11 o'clock స్టిల్ మార్నింగ్ అండ్ these are the best habits which were already there which they have to develop during corona time. And corona time lo they did not fear. It is unfortunate affair that we got corona and we have to be in the house for 2 months. So follow all the precautions given by government cheppinatuvanni manam paatistu manam kuda manam jagratha teeskuntu manam theedve kaakunda man naluguri kuda cheptu unde manchi. So as a psychologist and life coach in 23 years nunchi ide profession lo unnanandi. I'm spread nationally and internationally now and lots of clients magu one to one kuda teeskuntaru. So deentlo ippudu sports vallaku sir cheppedanu sports vallaku non sports vall personalities ki difference chuste ippudu chaala mandi sports vallu ee depression anxiety stress suicidal ivanni list chuste and case study says that research em chestundi ante veellaku saatham ostundi ee sports personality vallaku takku saatham ostundi. సో ఎందుకంటే వాళ్ళు కోపప్ చేసుకుంటారు ఎక్కువ, వాళ్ళలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కోపప్ చేసుకునేకి, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకు స్ట్రాంగ్ గా. సో అందుకని వాళ్ళు కోపప్ చేసుకొని దేర్ అగైన్ రీవ్యాంప్ దెమ్సెల్స్ అండ్ రీబిల్డ్ దెమ్సెల్స్. ఏదన్నా కూడా ఒకసారి ప్రతి ఒక్క మనిషికి అప్స్ అండ్ డౌన్స్ కామన్ ఉంటుంది. సో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ అండి. సో ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీ వాళ్ళు దే ఓన్లీ థింక్ ఫర్ సొల్యూషన్స్ ఆల్ ద టైమ్. సో రీసెర్చ్ సేస్ దట్ దీస్ ఆర్ ద రేషియో వేర్ దే విల్ రియల్లీ గ్రో దెమ్సెల్స్ విత్ ద సొల్యూషన్స్ మోర్. సో నెక్స్ట్ సార్, Naples అంటే ఏంటి సార్? Like you are president and also you are now chief patron to Naples. Can you explain us what is Naples and what are the future goals with Naples? మన నేపల్స్ అనగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్. ఇది ఇప్పటికి 24 ఏళ్ళు మేము స్టార్ట్ చేసి ఈ హిసార్ లో స్టార్ట్ చేశారు. కేవలం 25 మందితో స్టార్ట్ చేశాను. ఇది నేను ఫస్ట్ మెంబర్ అప్పుడు. ప్రెసెంట్ గా 1,200 మెంబర్స్ ఉన్నారమ్మా ఆల్ ఓవర్ ఇండియా. యూనివర్సిటీలో వాళ్ళు, డిగ్రీ కాలేజ్ వాళ్ళు, ప్లస్ స్పోర్ట్స్ సైన్సెస్ వాళ్ళు, దీంట్లో అందరు మెంబర్స్ అమ్మా. లైఫ్ మెంబర్స్ దీంట్లో నో ఆర్డినరీ. దీని గుండా న్యూ సైన్సెస్, న్యూ టెక్నాలజీస్ విల్ డెవలప్ ఇన్ స్పోర్ట్స్ సైన్సెస్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో కాలేజ్ వాళ్ళకి కానీ యూనివర్సిటీ వాళ్ళకి కానీ వాళ్ళ సబ్జెక్టు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎక్స్పర్ట్స్ పిలిపించి కాలేజ్ వర్క్ షాప్స్, సెమినార్స్ ఇవన్నీ నేపథ్య తరఫున కండక్ట్ చేస్తాం. మేమే కాకుండా సైకిల్ పిలుస్తాము, స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళని పిలుస్తాము, అండ్ దెన్ కాల్ డాక్టర్స్ ఆల్సో ఫర్ ఇంజురీ మేనేజ్మెంట్ క్లాసెస్. ఇలాంటివన్నీ ఫిజికల్ ఎడ్యుకేషన్ మనిషిని గురించి, మనుషులతో డీల్ చేస్తాడు కాబట్టి మా వాడు. ఆటలే కాకుండా ఈ యొక్క నాలెడ్జ్ని అందరికి ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నేపస్ పనిచేస్తుంది. దీని విజన్ టు ప్రమోట్ ది ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ ఇన్ ద కంట్రీ. సో ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తామమ్మా. ఇది జపనీస్ కౌన్సిల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ కు అఫిలియేటెడ్ మా. అలాగే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ కూడా అఫిలియేటెడ్ మా. ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. సో సార్, మీరు నేబర్స్ కి తర్వాత మీరు యువర్ 70s నౌ బట్ స్టిల్ యు రియల్లీ మేనేజ్ యువర్ ఫిట్నెస్ సో వెల్ అండ్ యు ఆర్ ది ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ స్పోర్ట్స్ పీపుల్. సో మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి సార్? నేబర్స్ ఏమేమి చేయబోతున్నారు, ఇంకా కాన్ఫరెన్సెస్ ఏమేమి చేయబోతున్నారు ఇండియాలో బయట, ఏమేమి మీరు ఎలా రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు పోస్ట్ లాక్ డౌన్? వాట్ డు యు మన్ నేను ఐ వాంట్ టు గివ్ ఇనిషియేటివ్ టు మై మెనీ ఆఫ్ మై ఆడియన్స్. మా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరూ పైకి రావాలనే ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు ఈ ప్రొఫెషన్ లో
ఓన్లీ అలాగే రిటైర్ అయిన వాడు. ఇప్పుడు పీటీ పీటీ హెడ్ మాస్టర్ అవుతున్నారు, డిగ్రీ కాలేజ్ పీటీ ప్రిన్సిపల్ అవుతున్నారు, యూనివర్సిటీలో చేరిన వాడు ప్రొఫెసర్ అవుతున్నారు. కాబట్టి దీంతో పాటు అకాడమిక్ గా కూడా వాళ్ళు డెవలప్ కావాలని నా యొక్క ఉద్దేశం అమ్మా. ఈ నాపజ్ ఒక ప్లాట్ఫామ్, ఒక ప్లేస్ ప్లేస్ టు డెవలప్ దేర్ అకాడమిక్ నాలెడ్జ్ అండ్ అండ్ డెవలప్ దేర్ అకాడమిక్ ఎక్సలెన్సీ అండ్ అండ్ గో అబ్రాడ్ ఫర్. ఇది ఆన్లైన్ జర్నల్ కూడా ఉందమ్మా మా దగ్గర, అండ్ హార్డ్ కూడా ఉన్నాయి. ఎవరైనా మంచి పేపర్ సైంటిఫిక్ పేపర్ ప్రెజెంట్ చేసుకునే అవకాశం కూడా మేము ఇస్తున్నాము. సో ఫ్యూచర్ ప్లాన్ ఏమనంటే ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ ఇండియాలో జరపాలా, ఒక యూనివర్సిటీలో జరపాలనే ఉద్దేశంలో. మాది 25 సంవత్సరాలు జరుపుకుంటున్నాము. మీరు 22వ సంవత్సరం నుంచి 23వ సంవత్సరం వరకు 2022-23 ఈ 1 ఇయర్ లో ఇంటర్నేషనల్ 25 ఇయర్స్ అయిందమ్మా నాపా స్టార్ట్ చేసి. ఆ దాని సందర్భంగా దాని సంబంధంగా ప్రపంచ వ్యాయామ సభలు జరపాలనే ఉద్దేశంలో నేను ఉన్నాను. ఏదో ఒక విశ్వవిద్యాలయం ముందుకు, ఎందుకంటే నేను రిటైర్డ్ మ్యాన్ కాబట్టి నా శిష్యులందరూ యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక విశ్వవిద్యాలయం ముందుకు వస్తే అప్పుడు తప్పకుండా జరపాలనే ఉద్దేశంతో నేను ప్రపంచంలో ఉన్నటువంటి స్టాల్వర్డ్స్ ను, ఎక్సలెంట్ పీపుల్ ను, ఈ ప్రొఫెషన్ నుంచి ఉన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ అలైడ్ సైన్సెస్ వాళ్ళని కూడా పిలిపించి ఒక ప్రఖ్యాతమైనటువంటి కాన్ఫరెన్స్ జరపాల అనే ఉద్దేశంలో నేను. సో దెన్ సార్, మీరు ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో ఎలా, హౌ ఆర్ యు డీలింగ్ విత్ యువర్సెల్ఫ్ అండ్ ఇప్పుడు మీ వర్క్ ఎలా అందరికి స్ప్రెడ్ చేస్తున్నారు? ఆఫ్ కోర్స్ యు ఆర్ దేర్ విత్ us టుడే. ఇప్పుడు ఎస్క్యూబ్డ్ హంగమా ఛానల్ ద్వారా అందరికి మరి మీకు మీ సజెషన్స్, మీ ఎక్స్పర్టీస్, ఒపీనియన్స్ అన్ని ఇస్తున్నారు. సో ఎలా మీకు, హౌ ఇస్ దట్ ఎవ్రీథింగ్ గోయింగ్ సార్? సిన్స్ మార్చ్ నుంచి మనం లాక్డౌన్ లో ఉన్నాము, సో మార్చ్ నుంచి మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు ఇప్పుడు? అమ్మా మేము మార్చ్ లో కొంచెము అలాగే ఉన్నాము. ఏప్రిల్ లో నుంచి మేము నాపస్ తరఫున ఆన్లైన్ వీడియో స్టార్ట్ చేశామమ్మా. ఆన్లైన్ కాన్ఫరెన్సెస్, ఫిట్నెస్ మీద, లీడర్షిప్ మీద, క్వాలిటీస్ మీద ఒక్కొక్క టాపిక్ ఇచ్చి ఒకరోజు ఒక చిన్న డిస్కషన్ ఎవ్రీడే 4 to 5 or 5 to 6 ఇది పెట్టినాం. పీపుల్ ఫ్రమ్ ఆల్, సో ఫార్ 400 people హావ్ కమ్ ఇన్ టు ది కాంటాక్ట్. యాక్టివ్గా 10 మంది ఎవ్రీడే 10 మంది లెక్చరింగ్ లెక్చరింగ్ ను ఒక ఆర్టికల్ నుంచి పంపమని చెప్తున్నాము. దాని కరోనా స్పెషల్ 19 ఒక బుక్ తీసుకురావాలనే ఉద్దేశంతో నాపస్ ఉందమ్మా. అందుకోసం వాళ్ళు ఇచ్చిన స్పీచ్ ఆ 10 minutes 15 minutes దాని ఒక రికార్డ్ రూపంలో చేసి దాన్ని తిరిగి ఒక పబ్లికేషన్ చేసి జర్నల్ పార్టిసిపేట్ దీంట్లో కొంతమందికి ఆపర్చునిటీ, ఇప్పటికే 40-50 మందికి ఆపర్చునిటీ ఇచ్చాము పేపర్స్ కు, ఎక్స్పర్ట్స్ డిస్కషన్ కు. కాబట్టి ఇలాగే గడపాల కోవిడ్ అవేర్నెస్ కూడా spend more time with your family. This is the time given to you. Very unfortunate situation. Utilize it properly. ఇవన్నీ చెప్తున్నాం. వెరీ నైస్ సార్, మీరు 70s లో ఇంత యాక్టివ్ గా ఉండి మిమ్మల్ని మీరు యాక్టివ్ గా పెట్టుకొని ఈ టైంలో మీరు అందరికి మొత్తం ఇలా సెమినార్స్, వెబినార్స్ అన్ని ఇస్తున్నారు అంటే ఇట్లా ఇట్స్ రియలీ గ్రేట్. దట్స్ వై యూ గాట్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ అవార్డ్స్ సార్. అండ్ నౌ ఫైనలీ వి వుడ్ లైక్ టు టెల్ టు ఆల్ ఆడియన్స్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్ అండి. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్ కూడా చెప్పారు ఇప్పటి వరకు, బాండింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే బాండింగ్ బిట్వీన్ ఈచ్ అదర్, ఈ బాండింగ్ అనేది రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ అదర్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ. మోస్ట్లీ యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ ఐ టెల్ దట్ ఇది ఎప్పుడూ మనకు బాగా ఉంటుంది అని అంటే కమ్యూనికేషన్ మంచిగా ఉంటారండి. కన్వర్సేషనల్ కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేషన్ అంటే కూడా వన్ వర్డ్ చెప్పడము, అదే ఎక్స్పెక్ట్ చేయడము ఎదుటి వాళ్ళ నుంచి, ఆ వన్ వర్డ్ లో ఆన్సర్ లో చెప్పేద్దాము అని కాకుండా. సో ఇప్పుడు సైకాలజిస్ట్ గా ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మనుషులు చాలా మంది రిలేషన్షిప్ లో చూస్తున్నాము,
ఆ రిలేషన్షిప్ ఎందుకు ఉంటుంది అంటే బికాస్ ఆఫ్ లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండొచ్చు, మిస్కమ్యూనికేషన్ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు, ఆర్ నో ప్రాపర్ కమ్యూనికేషన్ అట్ ఆల్. అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ అంటూనే లేకుండా ఉండడం వల్ల కూడా జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్స్ లో ఇవ్వడము, అట్లా టైప్ ఆఫ్ పేరెంటింగ్ చేయడం చాలా మంది కూడా, దానివల్ల కూడా హ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ఇందువల్ల ఈ టైంలో ఇది మంచి అవకాశంలో మీరు రెండు విధాలుగా చూసుకోవచ్చు అండి. ఒకటి, మనము క్రియేట్ చేసుకొని ఈ టైం అంతా వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లో లాక్డౌన్ అయిపోతుంది, మనం పోస్ట్ లాక్డౌన్ ప్రిపేర్ కావాలి ఇప్పుడు. సో స్పోర్ట్స్ రివీల్ క్యారెక్టర్ అంటే యూ నీట్ బిల్డ్ యువర్ క్యారెక్టర్ త్రూ కీపింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దిస్ థింగ్స్ అండి. బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడే సార్ కూడా చెప్పారు, బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో అందరితో బాండింగ్ ఇంప్రూవ్ చేసుకోండి ఫస్ట్. తర్వాత ఫ్రెండ్షిప్ అందరితో డెవలప్ చేసుకోండి, లైక్ ఇంట్లో కూర్చొని కూడా. సో యూ కెన్ హ్యావ్ కమ్యూనికేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. నేను గత లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పాను అబౌట్ రిలేషన్షిప్స్, అబౌట్ ఇంటిమేట్ జోన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి మీకు అంటూ అని. టాక్సిక్ పీపుల్ ని రిమూవ్ ఎందుకు చేయాలి మీ లైఫ్ లో నుంచి అని కూడా చెప్పాను చాలా. సో మీరు ఫ్రెండ్షిప్ ఎవ్రీడే ఒక 5 to 10 పీపుల్ ని చూస్ చేసుకొని మీరు కాల్ చేయొచ్చు, వాళ్ళు ఎలా ఉన్నారో అడగచ్చు. అప్పుడు బాండింగ్ పెరుగుతుంది. అంటే ఎమోషనల్ బాండింగ్ విల్ కనెక్ట్ ఈ టైంలో. మీరు ఇప్పుడు వాళ్ళని గుర్తుకొని కాల్ చేసి ఎలా ఉన్నారు, హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్, కెన్ ఐ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే, ఇలాంటివి అడగడం వల్ల రీజన్ గానే మనకు రిలేషన్షిప్ పెరుగుతుందండి. సో ఇలాంటివి మీరు మీ బిజినెస్ లో ఉంటే, ఒకవేళ మీ వెండర్స్ తో అందరితో, మీ టీమ్ లో అందరితో కూడా కాల్ చేసి మాట్లాడండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనం మాట్లాడుతుంటేనే వి కనెక్ట్ హార్ట్ టు హార్ట్, పర్పస్ టు పర్పస్ కనెక్ట్ అవుతుందండి. మీ విజన్ కి మిషన్ కి కనెక్ట్ అవుతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత థింక్ పాజిటివ్. సో మన సెషన్స్ లో నేను చాలా మందికి వర్క్ షాప్స్ లో కానీ, నా 1-to-1 కోచింగ్ లో కానీ, 1-to-group కోచింగ్ లో కానీ చాలా చెప్తాను, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద వే యూ థింక్ ఎవ్రీ టైమ్. గుడ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ లో కానీ ఎలా మనం ఆలోచిస్తాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో థింక్ పాజిటివ్ ఈవెన్ అట్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ నెగటివ్ గోయింగ్ ఆన్, బట్ మీ మైండ్ మీరు పాజిటివ్ గా ఆలోచించడం వల్ల నిజంగానే మీ ఇన్నర్ సెల్ఫ్ రియల్లీ గ్రో అవుతుంది. దానివల్ల మీరు యూ అట్రాక్ట్ ఆల్ పాజిటివిటీ. ఈ సిచ్యువేషన్ లో కూడా యూ రియలీ చెరిష్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ టార్గెట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ ఆన్ ద గోల్స్ అండ్ వాట్ యూ డూ నౌ. అండ్ నెక్స్ట్ ఇస్ ఈటింగ్ ఆన్ టైమ్ అండి. ఇప్పుడు సార్ కూడా చెప్తున్నారు ఫిట్నెస్, సార్ వాస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ హిస్ ఫిట్నెస్ అండ్ హీ ఆల్వేస్ హ్యాస్ అ మార్నింగ్ 5 AM క్లబ్ అండ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్. సార్ కూడా ఎప్పుడు మార్నింగ్ హీ విల్ బి గోయింగ్ ఫర్ వాకింగ్ అండ్ హీ విల్ బి గోయింగ్ ఫర్ విత్ ఎవ్రీబడి ఆన్ స్పోర్ట్ టాకింగ్ అండ్ లాఫింగ్ క్లబ్స్ హీల్ కండక్ట్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ హీ డస్. అండ్ ఈటింగ్ ఆన్ టైమ్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అంటే మనము 5 meals తీసుకున్నా, స్మాల్ స్మాల్ మీల్స్, ఆర్ 3 meals తీసుకున్నా, ఇట్స్ నాట్ అబౌట్ స్టేయింగ్ స్లిమ్ అండి. స్లిమ్ లీన్ సన్నగా ఉండడమా లావుగా ఉండడం కాదు, డిఫరెన్స్ వెదర్ వీఆర్ హెల్తీ అనేది చాలా క్వశ్చన్. ఈ రోజు సన్నగా ఉండే వాళ్ళు కూడా చాలా వస్తున్నాయి, డిసీజెస్ అట్రాక్ట్ చేస్తున్నారు, లేదా లావుగా ఉండే వాళ్ళు కూడా చేస్తున్నారు. అందుకోసం ఎవ్రీడే వీ షుడ్ హావ్ అవర్ ఓన్ రొటీన్. హౌ మచ్ టైం వీ ఎక్సర్సైజ్, మెంటల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత టైం ఇస్తున్నాము రోజులో? సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కి 45 minutes 24 hours లో ఇస్తున్నామా అనేది క్వశ్చన్ చేసుకోవాలి. తర్వాత 15 minutes ఫర్ ఆర్ మెంటల్ ఎక్సర్సైజ్. అంటే మెడిటేషన్ గురించి మేము చెప్పాము, మీరు ముందు మా వీడియోస్ చూస్తే, మా ఏ వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది మెడిటేషన్ గురించి ఇంపార్టెన్స్ చెప్పాము. అది కూడా చూసుకొని మెడిటేషన్ బిగినర్స్ కూడా ఎలా చేయాలనేది కూడా చెప్పాము. సో యూ కెన్ స్టార్ట్ యువర్ మెడిటేషన్ ఎవ్రీ డే 15 minutes, 1 minute నుంచి స్టార్ట్ చేసి మీరు 15 minutes వరకు చేయొచ్చండి. తర్వాత మీరు ఇంకొకటి సార్, వాట్ వీ టెల్ అబౌట్ యాజ్ అ సైకాలజిస్ట్ నౌ, మీరు ఫ్యామిలీలో సార్ కూడా చెప్తున్నారు దట్ బాండింగ్ టైం గురించి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ హీ డూయింగ్ వెబినార్స్ అండ్ ఎవ్రీథింగ్. సో నౌ మహాభారత్ రామాయణం వస్తుంది టీవీలో, తెలుగు ఛానల్స్ లో వస్తుంది, డీడీలో కూడా వస్తుంది, అన్నిట్లో వస్తుంది. సో మీరందరూ మీ ఫ్యామిలీతో మహాభారత్ చూస్తూ పిల్లలు అందరూ బాండింగ్ పెంచుకోవచ్చు, కలిసి చూడొచ్చు. కొన్ని సీరియల్స్, కొన్ని ఎపిసోడ్స్ ఆఫ్ ఈవెంట్స్ లైక్ దిస్, ఇలాంటివి మీరుగా చూడొచ్చు. మీరు ఇది చూసినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, బికాస్ నేను స్పిరిచువల్ రిట్రీట్ చేసినప్పుడు మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు డిస్కషన్ ఆఫ్ మహాభారత ఉంటుంది ఇప్పుడు. సో దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఈచ్ క్యారెక్టరిస్టిక్స్ అండి, మీరు ఒక స్టోరీ, ఒక మూవీ చూసినా, ఒక ఎపిసోడ్ చూసినా, మెయిన్లీ మహాభారత అంటే కంప్లీట్లీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ యూ గ్రో సో మచ్ చూస్తున్నప్పుడు. ప్రతి క్యారెక్టర్ లో ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో అలాగే మీరు అందరూ మీ ఫ్యామిలీ టైంతో స్పెండ్ చేసి చూసి తర్వాత ఈచ్ క్యారెక్టర్ మీరు అనాలిసిస్ చేయండి. ఈ క్యారెక్టర్ లో నీకు ఏం నచ్చింది, ఈ క్యారెక్టర్ లో మంచి ఏంటి, ఏం జరిగింది, లైక్ కర్ణ. సో ఇప్పుడు మహాభారత్ లో కర్ణుడి గురించి చూస్తే
He's amazing than amazing, Andy. He's a great personality, very potential person. Everything is great in him. But only thing is why all the things happened for him and అడుగుతుంటారు చాలా మంది. సో వై ఆల్ ది థింగ్స్ హ్యాపెన్ ఫర్ హిమ్ అంటే మా కోచింగ్ లో ఒక ఎపిసోడ్ చెప్తుంటాం మీరు అప్పుడే క్యారెక్టర్ రివ్యూ చేసినప్పుడు బికాస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ హిమ్ బికాస్ హీ చోస్ ద రాంగ్ పాత్ రాంగ్ పర్సన్ సో వెన్ బ్యాడ్ పీపుల్ ని మనలో ఎంత గ్రేట్ ఉన్నా కూడా రాంగ్ పాత్ అండ్ రాంగ్ డైరెక్షన్ రాంగ్ పర్సన్ ని రాంగ్ గ్రూప్ ని మనం రాంగ్ జోన్ అంటాం ఆ రాంగ్ జోన్ ని చూస్ చేసుకున్నప్పుడు మనలో ఎంత పొటెన్షియల్ ఉన్నా యూ కాంట్ బ్రింగ్ అవుట్ బెస్ట్ మనలో విత్ ఇన్ మనలో ఎక్స్ప్రెస్ కాదు You don't get dissolved in what you want to achieve there. So, endukante because of the negative around. So, even every day you will just go a lot of with the ups and downs. Ilante jarugutuntai. Alante jarigina kuda paiki ela raagalam ante when you choose the right path, right people and right zone. So, idi gurtu pettukondi. This is very important. Even in sports also a lot of people will see ups and downs in every angle. But only thing is you need to channelize and you need to be aware. Meelo awareness and consciousness chaala important andi undadam. మీలో సెల్ఫ్ అవేర్నెస్ అండ్ కాన్షియస్ ఉంటే ఇవి చాలా తెలుసుకొని మీరు ముందరికి వెళ్తారు దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఈ స్పోర్ట్స్ వలన ఈక్యూ కూడా పెరుగుతుంది ఇఫ్ యు హావ్ సీన్ మై డాక్టర్ మధురిమారెడ్డి లైవ్ షో మీరు లాస్ట్ వీక్ చూసుంటే నా దాంట్లో ఈక్యూ గురించి మాట్లాడాను ఎమోషనల్ మాస్టరీ ఇస్ నీడ్ ఆఫ్ ద డే అని మాట్లాడాను నేను సో లాట్ ఆఫ్ కంట్రీస్ కూడా చూసారండి లైవ్ షో అది డాక్టర్ మధురిమారెడ్డి అని టైప్ చేస్తే మీకు అర్థమవుతుంది అది చూస్తుంది మీరు ఇక్కడ చూసారంటూ సీ ఇట్స్ జస్ట్ 1 hour సెషన్ సో మెనీ ఇన్పుట్స్ ఇచ్చాము మేము ఐరిష్ గ్రూప్ నుంచి చేసాము సో దీంట్లో ఈక్యూ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే స్పోర్ట్స్ పర్సనాలిటీ కూడా ఈక్యూ అనేది చాలా పెరుగుతుంది వాళ్ళకి స్పోర్ట్స్ ఆడుతుంటే బికాస్ ఈక్యూ లో ఎవ్రీథింగ్ ఈస్ యువర్ ఎమోషన్స్ ఈక్యూ అంటే ఎమోషనల్ మాస్టరీ యువర్ ఓన్ ఎమోషన్స్ సో మీ థాట్స్ నుంచి ఎమోషన్స్ పుడతాయి దాని నుంచి మీరు యాక్షన్ ప్లాన్ తీసుకుంటారు స్పోర్ట్స్ పర్సనాలిటీ వాళ్ళు దే నో హౌ టు ఛానలైజ్ ద ఎమోషన్స్ వాళ్ళ కోపం వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అగ్రెసివ్నెస్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు ఎలా ఛానలైజ్ చేయొచ్చు ఒక అథ్లెట్ ఎలా ఛానలైజ్ చేయొచ్చు అది గెలవడానికి లైక్ నాది నా లైఫ్ నేను చెప్పాను మీకు అందరికి సో వెన్ ఐ వాజ్ అ చైల్డ్ నేను చాలా యూ కెనాట్ ఇమాజిన్ నౌ ద వే ఐఎమ్ యాజ్ అ స్పీకర్ గ్లోబలీ ఐఎమ్ రెప్యూటెడ్ విత్ మై వర్క్ యాజ్ అ లైఫ్ కోచ్ అండ్ యాజ్ అ సైకాలజిస్ట్ యాజ్ అ స్పీకర్ ఐ కండక్ట్ వేరియస్ వర్క్ షాప్స్ త్రూ లవ్ ఇన్స్పైర్ అండ్ నేను చెప్పాను మీకు గతంలో కూడా నేను ఐ ఆమ్ అ సీఓన్ ఫౌండర్ ఆఫ్ లవ్ ఇన్స్పైర్ అండి ఒక రోల్ నాది ఇంకొక రోల్ ఐఎమ్ లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ Then I am associating with Continental Hospitals as an in-house psychologist. Apart from that, I am associating with one of the best companies, Koti Group of Ventures. We have about 15 different sectors there. And one health sector lo dantlo, Pinnacle Blooms and Autism Spectrum undandi, completely about autism and health. So entire family coaching kuda, entire family counseling sessions kuda unnai. Dantlo app undi, me download kuda chesukochu. Just log on to that and watch it. And Pinnacle Blooms and type just meek anni artham avutundi adi kuda so that is one of the things and now sir explain kids roles right now about kids role ipudu pillalu chaala maybe the school going children are really facing a tough time so what do you suggest to them so indoor games ela adugutu indoor em cheyagalutaru vallu can you suggest sir ipudu you lot of films are there, yoga activities are there, then as you said some minor asanas are there, they can run in on the spot, skipping they can do in the house, cycling they can do within the small thing, treadmills prati 90% they can also do the treadmill. So kids, they like to do any of these things with a happy and enjoyment. Okay. It with instead of sitting in front of TV or sitting in front of laptop, let them do all this. But we cannot totally film pillanu chudadani oka time lo chustu migitha time lo aanandanga happy ga vallaku ishtam vachinatvanti deenni let them run on the spot, let them do bending exercise, let them do squatting, all these things anni chestu unte vallu happy ga chestaru amma ye pillalaina kuda అది పనిష్మెంట్ కింద ఫీల్ కాకుండా వాళ్ళు చేయాలి అండ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ దట్ విల్ స్టాండ్ ఫర్ లాంగ్ టైమ్ ఇన్ లైఫ్ ఈ రోజు వాళ్ళు చేసింది జీవితాంతం వాళ్ళకు వాళ్ళతో పాటు వస్తుంది మీరు అన్నారు ఇప్పుడు ఫిట్నెస్ అని మేము మా స్కూల్లో మేము చిన్నప్పుడు నడుచుకొని స్కూల్లో నడిచిపోయేవాళ్ళము అక్కడ చదువుకొని మళ్ళీ వచ్చేవాళ్ళం ట్యూషన్కి పోవాలంటే మళ్ళీ 1 kilometer పోయేవాళ్ళం సైకిళ్ళు లేవు సైకిల్ కొనియాలంటే కూడా పేరెంట్స్ వద్దు నడుచుకునే పోయేవాడు
హ్యాపీగా నడుచుకునే వాళ్ళము. ఈరోజు 77 ఏళ్ళు అయినా కూడా కొంచెం ఫిట్నెస్ ఉందంటే అప్పుడు పార్టిసిపేట్ చేసేటువంటి గేమ్లు ఆడేటువంటి ఆటలు ఈరోజు బాగా పనికొస్తున్నాయి. కాబట్టి హలో ది చిల్డ్రన్ టు ఎంజాయ్ దట్. చెప్పినట్లు మనము కిడ్స్ అందరికి కూడా అంటే ఇది సజెషన్ టు ద పేరెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సర్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అందరూ కిడ్స్ కి వాళ్ళ ఓన్ ఎక్స్ప్రెషన్ అండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఏం చేయాలనుకున్నారో మీరు ప్రయారిటీస్ చేసి వాళ్ళనే రాయమని చెప్పండి, లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే వాంట్ టు డూ. సో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. వాళ్ళను వాళ్ళు ఈవెన్ ప్రీ ప్రైమరీలో ఉన్న, ప్రీ బేసిక్ లో ఉన్న, సెకండరీ స్కూల్స్ లో ఉన్న, ఈవెన్ ఇంటర్మీడియట్ లో ఉన్న, కాలేజ్ లో ఉన్న, బీటెక్ లో ఉన్న, ఎవరైనా కూడా సో వాళ్ళందరినీ ఒక లిస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే వాంట్ టు డూ అనేది రాయమని చెప్పండి, ప్రయారిటైజ్ చేయమని చెప్పండి ఎవ్రీడే వైజ్. వెన్ దే ప్రయారిటైజ్ మార్నింగ్ టు నైట్ వాట్ ఆల్ థింగ్స్ దే వాంట్ టు డూ, సో దే కెన్ రియలీ డూ దట్, ఫోకస్ దట్. అప్పుడు దాంట్లో వాళ్ళకు డెఫినెట్లీ వాళ్ళకి వాళ్ళు మీరు రాయిస్తే గేమ్స్ పీరియడ్ గేమ్స్ పెట్టుకుంటారండి వాళ్ళకి ఇంట్లో ఆడడానికి. సో ఆ టైంలో వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళని అది చేయించండి. మీరు యూ అలౌ దెమ్ టు డూ ఇట్ మీ బాల్కనీలో కానీ, మీ అరౌండ్ కానీ, మా ఇంటి చుట్టుపక్కల కానీ, మీ కాంపౌండ్ లో కానీ వాళ్ళే వాళ్ళే చేస్తారు. వాళ్ళే దే కెన్ డూ ద స్ట్రెచ్ ఎక్సర్సైజెస్, ఇండోర్ గేమ్స్ వాళ్ళే కనిపెట్టుకుంటారు. సో ఇంకా కూడా మీరు అందరూ కూడా కలిసికట్టుగా కూడా ఆడొచ్చండి. సమ్ రోల్ ప్లేస్ చేయొచ్చు మీరు, సమ్ డిబేటింగ్ చేసుకోవచ్చు, తర్వాత ఎక్స్ప్రెసింగ్ గేమ్స్ చేసుకోవచ్చు, ఈవెన్ క్లూ గేమ్స్, నాన్ వర్బల్ గేమ్స్ కూడా. ఇలాంటివన్నీ ఈ టైంలోనే క్రియేటివిటీ ఎక్స్ప్లోర్ అవుతుందండి పిల్లలకి. ఈ టైంలో ఇఫ్ యూ ఆల్ కెన్ హ్యాపీ లైఫ్ అండ్ యూ ఆల్ కెన్ ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అవి మీరు ఇంట్లో బాండింగ్ లో తీసుకొచ్చారంటే అందరు కలిసికట్టుగా ఎవ్రీ డే 1 అవర్ స్పెండ్ చేయండి క్వాలిటేటివ్ టైం. అండ్ టుడే ఛాలెంజెస్ లో, టుడే లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్ అండ్ వీఆర్ ఆల్ బికమ్ సో బిజీ, సో ఈ టైంలో క్వాలిటీ టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్, నాట్ క్వాంటిటీ అండి. ముందు చాలా టైం ఉండేది కాబట్టి క్వాంటిటీ టైం ఇచ్చేవాళ్ళు, కానీ ఇట్ ఇస్ నౌ రివర్స్ టు క్వాలిటేటివ్ టైం. ఫుల్ డే అంతా అవసరం లేదండి పేరెంట్స్, మీరు పిల్లలతోనే ఉండడము అవి, కానీ వాళ్ళని మానిటర్ చేస్తూ ఈ టైంలో వాళ్ళకి కూడా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, దే ఆల్సో ఫీల్ సమ్ టైమ్స్ లో. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ కిడ్స్, యువర్ చిల్డ్రన్, ఎవ్రీబడి, పీపుల్ హూ ఆర్ వాచింగ్ నౌ. లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వీ గెట్ ఫ్రమ్ పేరెంట్స్ దట్ మై కిడ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ అండ్ మై నేబర్ కిడ్స్ ఆర్ లైక్ దిస్ ఆల్ ద థింగ్స్. సో నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను, సో అలౌ దెమ్ టు ఓన్లీ రైట్ డౌన్ దేర్ ఓన్ లిస్ట్ ఆఫ్ ది థింగ్స్ టు డూ ఎవ్రీ డే అండ్ మేక్ దమ్ టు ఎక్స్ప్రెస్ దట్. దీనివల్ల చాలా మటు మనము హ్యాండిల్ చేయొచ్చండి. ఆల్రెడీ హాఫ్ గంటే ఎక్కువ వచ్చేసాం లాక్డౌన్ పీరియడ్ లో మనము, ముందుకు ఇట్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మోర్ డేస్ నౌ. ఐ థింక్ ఐమ్ ష్యూర్ నౌ నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ యూఆర్ ఆల్ ప్రిపేర్డ్ విత్ అవర్ సెషన్స్ అండ్ యూఆర్ ఆల్ ప్రిపేర్డ్. మేము ఇప్పుడు వరకు కవర్ చేసాము పాజిటివ్ థింకింగ్, ఈక్యూ, తర్వాత మీకు ఇమ్యూన్ సిస్టమ్ గురించి, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పాము, తర్వాత క్యాన్సర్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎవరిని రీచ్ కావాలని కూడా చెప్పాము, తర్వాత ఎనీథింగ్ ఆన్ మీరు డల్నెస్ కానీ, డిప్రెషన్ కానీ, స్ట్రెస్, యాంగ్జైటీ అని ఏవి ఉన్నా కూడా వెంటనే మాకు కాల్ చేయండి, మాకు రీచ్ కాండి, సొంత వైద్యాలు చేసుకోకండి. టేక్ ఇట్ టేక్ ద థింగ్ సీరియస్లీ, సీరియస్ గా తీసుకొని మా నంబర్ మీకు స్క్రోలింగ్ లో వస్తూ ఉంటుంది, మీరు మమ్మల్ని అప్రోచ్ కండి, మా సజెషన్స్ తీసుకొని మా అప్రోచ్ అయిన తర్వాతనే మీరు ముందరికి ట్రీట్మెంట్ లో వెళ్ళగలుగుతారు. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ యూ హ్యావ్ ఫోకస్ ఆన్ ప్రొఫెషనల్స్ రీచ్ కావడానికి. So now sports are last 5 minutes, can you speak about sports reveal character gunchi malli koncha cheppagalantara, a little more elaborate about it. Mem chepparu kada amma, this is Swami Vedasagar told us, shariram karu dharma sadharam, ante annitikante mukhyamainadi manavuni yokka shariram. Idi manasikanga meer abhivruddhi chedalante శారీరకము, మానసికము, బాడీ, సౌండ్ బాడీ, నే సౌండ్ మైండ్ అండ్ సోషల్గా సోషల్ బౌండింగ్ ఉంటుంది. సో శారీరకంగా డెవలప్ చేస్తూ, మానసికంగా అభివృద్ధి చెందుతూ, సొసైటీలో ఒక మెంబర్గా ఉంటూ, సొసైటీకి ఉపయోగపడుతూ ఈ స్పోర్ట్స్ వలన మీరు ఉండొచ్చు. మన వేదాస్ ఏం చెప్పే, స్వామి వివేకానంద మహానుభావుడు, యూ విల్ బి నియరర్ టు ది గాడ్ బై ప్లేయింగ్ ఫుట్బాల్ విత్ యువర్ ఫ్రెండ్స్ దాన్ సిట్టింగ్ ఇన్ ద రూమ్. అండ్ మిత్రులతో, సహృదయులతో, స్నేహితులతో ఫుట్బాల్ ఆట ఆడితే నీకు వచ్చే ఆనందం రూమ్లో కూర్చొని భగవంతుని ప్రార్థిస్తుంది, ఆ వయస్సులో రాదు అంటాడు మహానుభావుడు వివేకానందుడు. కాబట్టి గెలుపు ఓటములు సమానంగా చూసుకుంటూ, గెలిచినప్పుడు ఆనందపడుతూ నేర్పిస్తాం మేము, టైంకు రిపోర్ట్ చేయమని నేర్పిస్తాము, పంక్చువాలిటీ నేర్పిస్తాము, డిసిప్లిన్ నేర్పిస్తాము, డెడికేషన్ ఆడాలి,
ది స్పోర్ట్స్ అనేది ఫైట్ వితౌట్ వెపన్ అమ్మ. గ్రౌండ్ లో ఎంత కొట్లాడుకున్నా కూడా వెపన్ లేకుండా కొట్లాడుతున్నప్పుడు గెలవాలని మీ గేమ్ లో కానీ స్ప్రింట్ లో కానీ నేనే పరిగెత్తాలని అందరూ పరిగెత్తారు. కానీ అందరూ గెలవలేదు, అన్ని టీములు ఫస్ట్ కాబట్టి మనం ఓడిపోయినా కూడా ఇతరులు నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పే ఉద్దేశంతో ఓడిపోయేవాడు హ్యాపీగా ఓడిపోయినని చెప్తాడు. గెలిచిన వాడు సంతోషపడిన కూడా ఎలాగా జీవితంలో గెలిపి ఓటములు ఉంటాయో ఎలాగా సుఖ సంతోషాలు ఉంటాయో ఈ ఆటల్లో కూడా అలాగే గెలుపు ఓటములు మొత్తం నాటకంలో స్పోర్ట్స్ వాడు ఏ పాత్ర ఇచ్చినా కూడా సక్రమంగా పోషిస్తారని చెప్పి కాబట్టి వేదాసు ప్రకారం చెప్పిన దాని ప్రకారము మన వివేకానందుడు చెప్పిన దాని ప్రకారము స్పోర్ట్ పార్టిసిపేషన్ విల్ గివ్ యూ ఎక్సలెన్సీ, విల్ గివ్ యూ మెచ్యూరిటీ, విల్ గివ్ యూ డిసిప్లైన్, విల్ గివ్ యూ పంక్చువాలిటీ, విల్ గివ్ యూ డెడికేషన్, విల్ గివ్ యూ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వితౌట్ స్పోర్ట్స్ హోల్సమ్ డెవలప్మెంట్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ డిపెండ్స్ అపాన్ స్పోర్ట్స్. ఓన్లీ త్రూ స్పోర్ట్స్ యూ గెట్ ది హోల్సమ్ పర్సనాలిటీ. సో వెరీ నైస్ సార్, చాలా బాగా చెప్పారు. మీరు ఒక హోలిస్టిక్ గ్రోత్ గురించి మేము ఎప్పుడు మాట్లాడతాం యాజ్ అ సైకాలజిస్ట్ అండ్ కోచ్ అండ్ ట్రైనర్ నేను. సో మా అన్ని వర్క్ షాప్స్ లో కూడా ప్రతి ఒక్క క్లయింట్ తో ప్రతి ఒక్క పార్టిసిపెంట్ తో మేము చెప్తూ ఉంటాం అబౌట్ హోలిస్టిక్ పర్సనాలిటీ ఎలా మీరు డెవలప్ చేసుకోగలుగుతారు అని. సో స్పోర్ట్స్ అనేది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు ఇంట్రోవర్టిక్ అండ్ ఎక్స్ట్రోవర్టిక్ అని ఉంటారు పర్సనాలిటీస్ లో. ఇంట్రోవర్టిక్ గా మీరు ఎక్స్ట్రోవర్టిక్ కావాలనుకుంటే ఓన్లీ వే ఇస్ స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ విల్ రివీల్ యువర్ క్యారెక్టర్ అని అందుకని అంటారు. సో అందుకని మేము ఈ టాపిక్ లో ఈరోజు మాట్లాడాము. సో మీ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదండి నా గురించి, నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఇంట్రోవర్టిక్ గా షైగా చాలా షైగా అసలు చాలా తక్కువ మాట్లాడేదాన్ని. అసలు మా స్కూల్లో అందరూ స్టన్ అయ్యేవాళ్ళు, అసలు ఐ డోంట్ ఈవెన్ స్పీక్ బట్ ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ అనేసి. అప్పట్లో నాకు స్పోర్ట్స్ అన్న గేమ్స్ పీరియడ్ అంటే చాలా ఇష్టం ఉండేదండి. అన్ని మిగతా చదువులో చాలా చదివేదాన్ని కాదు, కానీ ఈ స్పోర్ట్స్ పీరియడ్ అనేది మాత్రం ఎప్పుడైతే చూసేదాన్ని ఎవ్రీడే నేను. ఆ స్పోర్ట్స్ గేమ్స్ క్లాస్ లో నేను ఎవ్రీ టైమ్, అప్పట్లో ఉమెన్ ఇప్పుడు 2 డికేడ్స్ 3 డికేడ్స్ అంటే నేను ఇప్పుడు 40s లో ఉన్నానండి. సో నేను చిన్నప్పుడు అంటే ఉమెన్ అప్పట్లో కబడ్డీ ఆడడం చాలా తక్కువ ఉంటుంది. కబడ్డీ అండ్ ఖోఖో ప్లేయర్స్ అథ్లెట్ అనేది చాలా తక్కువ ఉండేది అప్పట్లో. అందులో అప్పుడు నేను ఓన్లీ కబడ్డీ ఎక్కువ ఆడేదాన్ని. సో కబడ్డీ ఆడేటప్పుడు కూడా నేను అందరూ ఎక్కువ మాట్లాడేదాన్ని కదా, ఓన్లీ ఫోకస్ చేసేదాన్ని గేమ్ లోని. సో అప్పటి నుంచి నేను వాట్ ఐ ఫీల్ దాట్ ఐ డెవలప్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ దట్ టైమ్ ఓన్లీ. సో ఒక ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ కడడానికి జర్నీలో స్పోర్ట్స్ చాలా ఉపయోగపడిందండి నాకు. అదొక్కటే కాకుండా స్పోర్ట్స్ లో నేను కబడ్డీలో ఆడేటప్పుడు ఎప్పుడైనా అందరూ ఒకటి అనేవాళ్ళు, నేను ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు ఛానలైజ్ ఆన్ ద గోల్ అండ్ ఆల్సో ఐ యూస్ టు మేక్ ష్యూర్ దాట్ డెఫినెట్లీ ఐ విల్ ప్లే టు విన్ అని అనుకునేదాన్ని. నేను ఏమైనా కూడా నేను అనుకునేదాన్ని. సో అంత ఖచ్చితంగా ఫోకస్ చేసుకునేదాన్ని, అంత టీమ్ బిల్డింగ్ చేసేదాన్ని. టీమ్ అందరితో డిపెండబుల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం కదా మనం, అంటే మనల్ని నమ్మొచ్చు అనే క్యారెక్టరిస్టిక్స్, ఒక ట్రస్ట్ వర్తినెస్, ఒకరి పట్ల ఒకరు టీమ్ లో ఉండడానికి, ఇవన్నీ చిన్నప్పుడు ఆ గేమ్ నుంచి ఎక్కువ నా క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి, నాలో బెస్ట్ వచ్చింది అని చెప్పొచ్చండి. సో అవన్నీ నాకు ఈ రోజు నా ప్రొఫెషన్ లో యాజ్ అ సైకాలజిస్ట్, నేను యాజ్ అ సైకాలజిస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ నేను ఇంటర్నేషనల్లీ చేసి చాలా స్ప్రెడ్ అయ్యి ఉన్నాను. సో ఇలా తక్కువ మంది ఒక సైకాలజిస్ట్ లోనే ఇంటర్నేషనల్ ట్రైనర్, లైఫ్ కోచ్, థెరపిస్ట్ అండ్ హీలర్ ఇన్ని ఉండడం చాలా రేర్ కాంబినేషన్ అండి ఇండియాలోనే. నేను సంబడి హూ డస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్. సో మీరు యూ కెన్ బ్రౌజ్ టు డాక్టర్ మధురి మారెడ్డి యూట్యూబ్ ఛానల్ లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి మీకోసము, ప్లీజ్ అది సబ్స్క్రైబ్ చేసి కూడా చూడండి. మా ఎస్క్యూబ్ ఛానల్ ఈ రోజు మేము దీని తరఫున మీ అందరికి చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసి, చాలా ఉన్నాయి ఇంకా రోజు వచ్చే టాక్స్ మావి, యూ కెన్ ఆల్సో లాగ్ ఆన్ టు దాట్ అండ్ నౌ యాజ్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ మోర్. సో ఇలా నాది కూడా నా లైఫ్ స్టోరీ మీకు చెప్పాను. ఒక షైగా ఉండే అంత ఇంట్రోవర్టిక్ పర్సనాలిటీ టుడే ఈ రోజు గ్లోబలీ నేను స్ప్రెడ్ అయ్యి ఉంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి మా క్లయింట్స్ ఉన్నారు, 20 డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు రీచ్ అవుతారు మాకు. సో కౌన్సిలింగ్ లో కానీ, కోచింగ్ లో, ఆన్లైన్ ఆఫ్లైన్, మేము ఆన్లైన్ లో కూడా చేస్తాం, ఆఫ్లైన్ లో కూడా చేస్తాం, వేరియస్ వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేసామండి ఇప్పటి వరకు మేము. సో ఇవన్నీ చేయగలుగుతున్నాను అని అంటే ఐ హ్యావ్ అ కంపెనీ ఆఫ్ మై ఓన్ లావెన్స్ ఫర్ అండ్ కూడా, దాని నుంచి కూడా మీరు బ్రౌజ్ చేసి కూడా ఏమేమి జరుగుతాయి యాక్టివిటీస్. ఇన్ని చేస్తున్నాము అని అంటే యాజ్ అ కొలాబరేటింగ్ విత్ అదర్ పీపుల్, తర్వాత ఇన్ హౌస్ గా నేను ఇన్ని చేస్తున్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ స్పోర్ట్స్ హాస్ బెస్ట్ బ్రాట్ మీ బెస్ట్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్ అని అనుకోండి. సో నా రియలీ నా గ్రేట్ పర్సనాలిటీ విత్ ఇన్ మై, అందుకోసమే నాది నాలో నేను ఇంత ఈరోజు పవర్ఫుల్ గా అయ్యాను.
సో ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ దిస్ ద వే యు టేక్ ద థింగ్స్ స్పోర్టివ్లీ అందుకోసము మీరందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ఈ రోజు కోవిడ్ టైమా లేదా అని కాకుండా ఈ టైంలో ఇంకా అవసరం అండి ఈ టైంలో ఇంకా అవసరం మీ అందరికీ అందుకోసం ఎవ్రీడే 1 అవర్ ఫర్ ష్యూర్లీ మీ ఎక్సర్సైజ్ కి ఇవ్వండి ఎక్సర్సైజ్ మెడిటేషన్ కి ఇవ్వండి దాని తర్వాత ఇంకొక 1 అవర్ ఫర్ గేమ్స్ ఇవ్వండి ఇండోర్ గేమ్స్ చాలా ఉన్నాయి ఇండోర్ గేమ్స్ ప్లాన్ చేసి చేయండి మీరు ఈవెన్ లాగాన్ చేసి కూడా మీరు క్రియేటివిటీ ఎక్సర్సైజ్ చేసుకొని లాగాన్ చేసి కూడా చూడొచ్చు చాలా ఎక్సర్సైజ్ ఏమైనా ఇంట్లో ఉండి చేయడానికి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ YouTube channel Hangama and also thank you so much for everyone watching us so do stay tuned with all of us and so thank you so much for being here with us today thank you so much so andariki namaskaram once again thank you so much thank you indeed.